తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ లోకేష్ యాదవ్ గారు ఉన్నారు. సార్, కాంగ్రెస్ పార్టీ 20 రోజుల ప్రజాపాలన ప్రభుత్వం ఎట్లా ఉంది, ఎటువంటి స్పందన వస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. ప్రజాపాలనకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో అరాచక ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు ఒక్కసారిగా స్వేచ్ఛ వాయులు పీల్చుకొని ప్రజారంజకమైన పరిపాలనకు స్వాగతం పలుకుతున్నారు. మొత్తం కూడా ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నెన్స్ ఏర్పడని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 6 గ్యారంటీ స్కీమ్స్ని ప్రవేశపెట్టే దానిలో భాగంగా ఈరోజు దరఖాస్తుల కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా 6 గ్యారంటీ స్కీమ్స్ని అప్లై చేసుకున్న భాగంగా దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలా. తెలంగాణ ప్రాంతంలో 4.5 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ దరఖాస్తు ఫారం పూర్తి చేసి మీ మీ గ్రామాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తు చేసి గ్రామ సభల ద్వారా దీన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ఈ 6 గ్యారంటీ స్కీమ్ను ప్రతి పేదవాడిని కూడా అందే విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు తలుపు తట్టే విధంగా, ప్రతి పేదవాడి యొక్క హృదయం తట్టే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా మీరు బస్సులలో మహిళలకి ఫ్రీ బస్సు అనే పథకము మంచిగా అనిపిస్తుందా, మంచిగా ఉన్నదా పథకము? బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి పేదవాళ్ళు కూడా ఆర్టీసీ బస్సులు ఎవరు ఎక్కుతారంటే పేదవాళ్ళు ఎక్కుతారు. ఆ పేదవాళ్ళందరూ కూడా కనీసము వాళ్ళకి మినిమము వాళ్ళకి ఇచ్చేటువంటి దానిలో భాగంగా మేము ఇచ్చినటువంటి కార్యక్రమం అది. 100% ఫ్రీ బస్ కార్యక్రమం అనేది మహిళలకి 100% అది సక్సెస్ అయింది. పురుషులకు సీట్లు లేవని చెప్పేసి పురుషులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అలాగే పండుగల సీజన్లు ఇప్పుడు ఆర్టీసీలలో బస్సులలో పురుషులకు సీట్లు లేకపోతే ఇబ్బంది కదండి? అట్లేం లేదండి. ఇప్పుడు గ్రామాల స్థాయిలో ఎవరు కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు ఉంటాయి. కూలి చేసుకున్నవాడు కూలి చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయం చేసుకుంటారు, మిగతా కార్యక్రమాలు ఎవరు ఫ్రీగా తిరగరు కదా. పండగల సీజన్ మీరు అన్న విధంగా పండగల సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువ రద్దీ ఉంటుంది, కాబట్టి కొన్ని సీట్లు దొరకపోవచ్చు. కాబట్టి దీన్ని మనం పెద్ద మనసు చేసుకొని మహిళలను గౌరవించాల్సినటువంటి మనం విజ్ఞత కలిగినటువంటి పౌరులుగా దేశంలో పుట్టినటువంటి మనం వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళ సీట్లు ఇద్దాం. కాకపోతే ఏముంది, పండగ సీజన్ కాబట్టి సంక్రాంతి పండగ, జనవరి ఫస్ట్, ఇవన్నీ క్రిస్మస్ పండుగలు వచ్చినాయి కాబట్టి కొంత అలజడి ఉండొచ్చు, కొంచెం అధికంగా ఉండవచ్చు కాబట్టి సీట్లలో. కానీ దాన్నే పెద్దగా ప్రధానస్థంగా ప్రచారస్థంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టి ఏడ పడుతున్న మహిళలు, నిలబడ్డ మహిళలు, ఇవన్నీ దొంగ మాటలు, ఇవన్నీ వద్దు. ఇవి కాకుండా ప్రజారంజకమైన పరిపాలన చేస్తున్న క్రమంలో మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, వాడు సోదర భావంతో స్వీకరిస్తుంది తప్ప. అది కాదండి, మీరు ఫస్ట్ క్యాబినెట్లోనేమో మెగా డిఎస్సీ అని చెప్పినారు, ఇప్పుడు గ్రూప్ 2నేమో వాయిదా పడ్డ పరిస్థితి, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి, ఎక్కడ రుణమాఫీ, ఎక్కడ రైతు బంధు, ఎక్కడ అంటే ఏం చెప్తారు? మీరు ఎంతగా చెప్పారు, 20 రోజులు అని చెప్పారు. 20 రోజులు ఈ దుర్మార్గులు మొత్తం కూడా ఈ 9 సంవత్సరంలో 6,70,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని దొంగదించి విపరీతమైన దోపిడీ చేసి తెలంగాణ నడ్డి విరిచి వెన్ను విరిచారు మొత్తం కూడా. దాన్ని సరి చేయడానికి అసలు ఎంత అవినీతి జరిగింది, అసలు ఏ విధమైనటువంటి అవినీతి జరిగింది, ఎంత డెఫిసిట్ ఉంది ఏంటని తెలియ లెక్కలు చేయడానికి ఈ రెండు ఇన్నోలు పట్టింది మాకు. అందుకని ఖచ్చితంగా మెగా డిఎస్సి ఉంటుంది, రైతు బంధు ఉంటుంది, ప్రతి కార్యక్రమం కూడా ఈ తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ కార్యక్రమం మేము చెప్పినో ప్రతి సంక్షేమ కార్యక్రమాలు తీర్చే కార్యక్రమం చేస్తాం. మాకు పరిపాలన సౌలభ్యమైనటువంటి మంత్రులు ఉన్నారు, పరిపాలన అనుభవం మాకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏ విధమైన రాబడి, వచ్చిన రాబడిని ఏ విధంగా సంక్షేమ కార్యక్రమం మనం ఖర్చు పెట్టాలా, ఏ విధంగా రాబడిని ఏ విధంగా సృష్టించాలా, ఏ విధమైన నిధులు ప్రవేశపెట్టాలా, ప్రతి పేదవాడి యొక్క ఏ విధంగా సంక్షేమ కార్యక్రమం అందాలనేటువంటి మా దగ్గర ఒక విధానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే ప్రచార కార్యక్రమంలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని, మీరు చెప్పినటువంటి డిఎస్సీ కానీ, నిరుద్యోగ సంబంధించిన డిఎస్సీ కానీ, రైతులకు సంబంధించిన రైతు బంధు కార్యక్రమం కానీ, రైతు బీమా కార్యక్రమం కానీ, అదే రైతు రుణమాఫీ కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కార్యక్రమం కానీ, పెన్షన్ కార్యక్రమం కానీ, ఉచిత బస్సు కార్యక్రమం కానీ, మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, 500 రూపాయల గ్యాస్ కార్యక్రమం కానీ, ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పేదవాడి యొక్క ముఖంలో చిరునవ్వు చేసే విధంగా, ప్రతి పేదవాడి యొక్క తలుపు తట్టే విధంగా మా సంక్షేమ కార్యక్రమం చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో లాయాలిటీగా ఉన్న వ్యక్తులు, సో కాంగ్రెస్ పార్టీని అంటే ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి లాయాలిటీగా ఉన్నారు. బట్టి ముఖ్యమార్గ పాదయాత్రలో కూడా మీరు మొత్తం తిరిగినారు, తెలంగాణ మొత్తం తిరిగినారు. ఎట్లా మేము మిమ్మల్ని ఎట్లా చూడొచ్చు అంటే, ఒక ఎమ్మెల్సీగా చూడొచ్చా, లేకపోతే ఏమైనా పోస్ట్ నామినేటెడ్ పోస్ట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, ఏం మీకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీ ఇచ్చిందంటారు? ఇప్పుడు ఒకటండి, మీరే చెప్తున్నారు, గత 20 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తున్నాం మీరండి,
నేను విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్వే యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీకి ప్రచార కమిటీ మెంబర్గా అదేవిధంగా స్ట్రాటజీ కమిటీ మెంబర్గా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సర్వతోముఖ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా టీఎస్పీఎస్ అవినీతి కార్యక్రమం మీద పేపర్ లీకేజ్ కార్యక్రమం మీద రైతు వ్యతిరేక విధానం మీద అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక జీవోల మీద రైతు వ్యతిరేక జీవోల మీద అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని పిలిపించిన కార్యక్రమం అందుకొని ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్కి ఒక దశలో కేసీఆర్కి ఆపోజిషన్గా మేము ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ చేసిన మేము ప్రతిపక్ష పాత్రే మేము వహించినాం. ఈరోజు వరకు కూడా జైల్లో మా కేసును మొక్కుకుంటూ జైలు జీవితం అనుభవించినటువంటి 1870 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ కోసం, అదే సైకిల్ యాత్ర బస్సు యాత్ర చేసి తెలంగాణ సమాజం జాగృతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ విద్యార్థి చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి నేను. అదేవిధంగా ఈరోజు మా మల్లుబట్టి విక్రమార్క గారు సీఎల్పి నాయకులు, ఆ రోజు సీఎల్పి నాయకుల హోదాలో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మా మల్లుబట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తే 4 నెలలు మొత్తం పక్క నుండి 1365 కిలోమీటర్ల పాదయాత్ర తెలంగాణ సమాజం మొత్తం జాగృతి చేసిన ఆ రోజు అక్కడ పడుతున్న ప్రజలు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ దళిత గిరిజన ఆదివాసీ వర్గాలు పడుతున్నటువంటి బాధలు కష్టాలు కన్నీ తెలుసుకొని ఈ తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నం చేసిన వ్యక్తిని, దాన్ని ఈ పార్టీ గుర్తిస్తుందని నాకు నమ్మకం ఉంది. ఈ పార్టీ అభివృద్ధి కోసం, ఈ పార్టీ సేవ కోసం, ఈ పార్టీ యొక్క సర్వతోముఖ కార్యక్రమాలను ఎన్నో చేసినట్టు నేను ఈ పార్టీ నన్ను ఖచ్చితంగా వాళ్ళు పొట్లో పెట్టి చూసుకుంటున్నాను. ఈ పార్టీకి నేను అవసరం, ఈ పార్టీ నాకు ఎంత అవసరమో ఈ పార్టీ కూడా నేను ఎంత అవసరం. ఎందుకంటే బలమైన యాదవ సమాజ వర్గం ఈ తెలంగాణ ప్రాంతంలో 18% ఉన్నటువంటి యాదవ సమాజ వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు నేను, ఒక చదువుకున్న ఎంఏ ఎంపీ పిహెచ్ చేసినటువంటి ఒక యువకుడు నేను, ఒక చదువుకున్న డాక్టర్ సాధించినటువంటి వ్యక్తిగా విద్యార్థి జీవితం నుంచి ఉన్న వ్యక్తిగా తెలంగాణ సామాజిక తెలంగాణ వర్గాన్ని జాగృతి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ వర్గంలో పనిచేసినటువంటి ఒక క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈరోజు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను 3 సార్లు 2014, 2018, 2023 కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం అసెంబ్లీ టికెట్ అడిగినటువంటి విషయం 62,000 ఓటర్స్ ఉన్నాయి అక్కడ యాదవ సామాజిక వర్గం సంబంధించి ఆయన నన్ను సున్నితంగా ఆగమని చెప్తే ఆగింది. నేను ఆ రోజు 2014లో స్వయం ఈ రాష్ట్రం మన 10 సంవత్సరాలు అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ విద్యార్థి చేసి రాష్ట్ర అధ్యక్ష హోదాలో నేను పనిచేస్తే నన్ను పిలిచి ఆ రోజు బీఫార్మిస్తాను కూడా నేను సున్నితంగా తిరస్కరించిన. ఈ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ నా జీవిత పరమావధి పార్టీలో పనిచేస్తే తప్ప ఇక్కడ నాకు ఏ పదవులకి నాకు ఏం అవసరం లేదు ఏమని చెప్పి నేను ఈ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని నన్ను ఖచ్చితంగా నన్ను గుర్తిస్తుంది. ఈ వర్గాలు ఈ జాతుల అభివృద్ధి కోసం, ఈ బీసీ వర్గాల అభివృద్ధి కోసం నన్ను ఖచ్చితంగా ఒక యువకుడిగా చదువుకున్నటువంటి యువకుడిగా క్రమశిక్షణ నాయకుడిగా గుర్తిస్తారు, నన్ను మంచి ప్రదేశంలో ఉంచుతారని చెప్పని ఈ సేవ చేయడానికి నాకు ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చిన ఏ పిలుపుని అందుకొని ఎక్కడ పార్టీ రహితంగా పార్టీకి వితింది పార్టీ లోపల నేను పనిచేసాను కాబట్టి నాకు ఇచ్చిన ఏ పదమైనా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తే తప్ప పేదవాడి అభివృద్ధి కోసం పనిచేస్తే తప్ప దాంట్లో నా స్వార్థం ఉండదు కాబట్టి నాకు ఈ మంత్రులు అందరూ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా సీఎం గారు కానీ అదే ముఖ్యంగా మా బట్టి విక్రమార్క గారు వీరందరూ నా గురించి తెలుసు, సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు కాబట్టి నన్ను గుర్తిస్తారని చెప్పని నేను చెప్తున్నాను మీకు.